హైదరాబాద్ హెల్త్ హబ్ అని గొప్పగా చెప్పుకుంటాం. అన్ని రకాల ఆసుపత్రులు, నిష్ణాతులైన డాక్టర్లు ఉన్నారని కాలర్ ఎగరేస్తాం. మరి ఇవన్నీ పేషెంట్లకు సేవ చేయడానికి కాదా, ప్రజలను ఆదుకోవడానికి కాదా అనే ప్రశ్న వస్తోంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న కోవిడ్ పేషెంట్లను సరిహద్దుల్లో అడ్డుకుంటున్న తీరు అత్యంత దారుణంగా ఉంది. అంబులెన్స్ అంటే అత్యవసర పరిస్థితుల్లో వాడే వాహనం. అలాంటి వాహనాలనే నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద నిలబెట్టేస్తున్నారు. అందులో కొల ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పేషెంట్లు తాము ఆసుపత్రికి వెళ్తున్నామో, హైవే మీద దిక్కు లేకుండా పడున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. అంబులెన్స్లను ఎలా ఆపుతారు, విదేశాల నుంచి వచ్చే వారిని కూడా అలాగే ఆపుతారా అని తెలంగాణ హైకోర్టు ఆగ్రహంగా అడిగింది. అందుకు ఇదిగో విధానం అంటూ 2 రోజులు గడిపేశారు. ఈ 2 రోజులు కూడా దాగుడు మూతలాడారు. వదులుతున్నామని కాసేపు, కాదు ఆపాల్సిందేనని మరి కాసేపు పేషెంట్లతో ఆడుకున్నారు. గురువారం ప్రభుత్వం గైడ్ లైన్స్ తయారు చేసి విడుదల చేసింది. అదే ఫాలో కావాలని చెప్పింది. ఆ గైడ్ లైన్స్లో ఆసుపత్రిలో అడ్మిషన్ కన్ఫర్మ్ చేయాలని, కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ పాస్ తీసుకోవాలని పెట్టారు. ఇవన్నీ జరగాలంటే పేషెంట్ బంధువులు ముందే వచ్చి అన్ని చూసుకుని 2 రోజుల తర్వాత పేషెంట్ను తీసుకురావాల్సి ఉంటుంది. అంత పరిస్థితి, అంత టైం ఉంటే ఇంకేం, ఎమర్జెన్సీ అయితేనే కదా ఇక్కడకు తీసుకొస్తుందాం అని పేషెంట్ల బంధువులు మొత్తుకుంటున్నారు. అసలు అంబులెన్స్లో వచ్చే ఎమర్జెన్సీ కేసులే కాకుండా చికిత్స కోసం వచ్చే సాధారణ పేషెంట్లను వారి వద్ద అనుమతి పత్రాలను ఉన్నా అనుమతించడం లేదు తెలంగాణ పోలీసులు. దీంతో అందరూ మండిపడుతున్నారు. ఏపీ వైద్యాధికారులు సైతం తెలంగాణ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అసలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్కు వెళ్లడానికి ఇన్ని నిబంధనలు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. మొత్తం మీద కోవిడ్ పేషెంట్లు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి ప్రాణాలు సరిహద్దుల్లోనే ఊగిసలాడుతున్నాయి. కృష్ణా జిల్లా దగ్గర తెలంగాణ వైపు వెళుతున్న అంబులెన్స్లను ఆపేశారు. దీంతో దారి పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ పోలీసులతో మాట్లాడి అంబులెన్స్లు పంపించడానికి వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంబులెన్స్లపై జగన్తో మాట్లాడతానని చెప్పారు. ఈ విషయానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో అంబులెన్సులు ఆపడం వివాదాస్పదమవుతుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టమైన విధి విధానాలు ప్రకటించకుండా ఈ అంబులెన్సులని ఈ పాస్ తరహాలో ఆపేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం బార్డర్లో ఈ పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన స్పందించలేదని జగ్గేపేట వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను గారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ పరిశీలిస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తారు మీరు అంబులెన్స్ ఎట్లా ఉంటారు? అంబులెన్స్ లాపడం అనేది ఇంతమంది ప్రాణాలతో ఉన్న పరిస్థితి, ఏం చెప్తారు సార్ తెలంగాణ ప్రభుత్వానికి? ఇవాళ విజయవాడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి పేషెంట్ని తీసుకొని అంబులెన్స్ వస్తే, గత 3 రోజులుగా తెలంగాణ ప్రభుత్వం వారు అమానుషంగా వెహికల్స్ని ఆపడం జరుగుతుంది. హైకోర్టు కూడా మొన్న స్పష్టంగా చెప్పారు, వాహనాలు ఆపద్దని చెప్పారు. ఎందుకు ఆపుతున్నారని చెప్పి అధికారులు కూడా పిలిచి వాళ్ళని హెచ్చరించారు. ఆపవద్దు, వారికి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వస్తే వారికి నమ్మకం ఉంటూ ఉంది. హైదరాబాద్ జాతీయ స్థాయిలో హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లోకి వస్తే ట్రీట్మెంట్ చేస్తారనే నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయచేసి హైకోర్టు కూడా అధికారులను పిలిపించి చెప్పడం జరిగింది. వారి ముందు తల ఊపారు అధికారులు హైకోర్టులో, జడ్జిల ముందు తల ఊపి బయటకు వచ్చి మళ్ళీ వాహనాన్ని ఇక్కడ ఆపి వస్తున్నారు. కాబట్టి ఇవాళ మానవత్వంతో ఆలోచించమని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేము అభ్యర్థిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు, మీరు తెలంగాణ ప్రభుత్వం అన్నా ఆంధ్ర ప్రభుత్వం అన్నా ఒకటిగా మీరు భావించండి. ఇవాళ విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని మనకి హైదరాబాదు, ఇంకా మనకి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. అయినప్పటికీ కూడా మానవత్వంతో ఆలోచించండి, ప్రాణాన్ని కాపాడండి. ఇవాళ గవర్నర్ వచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు వచ్చినా సరే అంబులెన్స్ దారి ఇచ్చి పంపించాలి. అటువంటి దారిచ్చే వాహనాలను మీరు బోర్డర్లో
మీరు ఆపుతున్నారంటే ఇంతకన్నా మన మానవత్వాన్ని మచ్చలేదు. ఇప్పుడు ఈ వరుసగా చూస్తున్న 3 రోజుల నుంచి మీరు అందరూ చాలామంది దృష్టి తీసుకెళ్ళినా ఎక్కడ స్పందన లేదు. తెలంగాణ సీఎం గారు దృష్టి తీసుకెళ్లారు, సీఎం మన ప్రభుత్వం నుంచి ఏమన్నా సంప్రదింపులు కానీ ఏమైనా వస్తున్నాయి? మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నేను బోర్డుకు వచ్చే ముందు వారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కూడా కేసీఆర్ గారితో మీరు చర్చించండి, ఇది చాలా దారుణంగా ఉంది వ్యవహారం. మేము డీజీపీ గారితో ఫోన్లో ట్రై చేసాం, తెలంగాణ డీజీపీ గారితో ఫోన్లో ట్రై చేస్తే మీరు చర్చించి చెప్తామని చెప్పన్నారు. ఇక్కడికి వచ్చే ముందు ఎస్పీ నల్గొండ ఎస్పీ నల్గొండ సూర్యాపేట ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి, మాకు చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఉన్నాయి, కాబట్టి ఇందులో మేము ఏం చేయలేము. మీరు వెంటనే హాస్పిటల్లో మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చాం, హాస్పిటల్లో నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ద్వారా మీరు హాస్పిటల్తో మాట్లాడుకొని బెడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ కన్ఫర్మేషన్ మాకు చూపించి మీరు అంబులెన్స్ రండి అన్నారు. ఇదంతా చేయాలంటే కనీసం 1 రోజు పడుతుంది, ఈలో ప్రాణానికి పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము ఫైనల్గా కేసీఆర్ గారిని మానవత్వంతో ఆలోచించండి, దయచేసి హెల్త్ ఎమర్జెన్సీ. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెబుతా ఉన్నారు, ఇవాళ ఎక్కడ కూడా రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో ఎక్కడ ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా చెబుతా ఉన్నారు. స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ దాన్ని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా మీరు తిరస్కరించి ఇక్కడ ఆపద్దని చెప్పి మేము కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వివాదం అయితే రోజు రోజుకు ముదురుతూ ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని మాత్రం అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ బోర్డులో తాజా పరిస్థితి. శ్రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతం నుంచి.